రైతులకి సంఘీభావం కోసం అన్నం పెట్టే రైతన్న కోసం మీరందరూ బయటికి వచ్చి రోజు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్న మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం ఈరోజు బందర్ కలెక్టరేట్కి పార్టీ కార్యక్రమంలో భాగంగా బందర్ కలెక్టరేట్కి నేను కూడా వచ్చి రైతుల తరపున వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవడం దానికి బందర్కి నిజంగా నాకు ఇంత అశేష అభిమానం చూపించి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కష్టాలు కన్నీళ్లు కష్టాల్లో ఉన్న రైతు కోసం మేము రోడ్ల మీదకి వస్తే దీనిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నాం సరదా కోసం అంటుంటే మీకు తెలుసు నేను ప్రతి ప్రభుత్వాన్ని చాలా పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో తప్పుంటే తప్పని తెలియజేస్తాం ప్రజాస్వామ్యంలో అది పద్ధతి మీలాగా నోటుకొచ్చిన బూతులు తిట్టం వైసీపీ నాయకుల్లాగా నోటుకొచ్చిన బూతులు తిట్టం పద్ధతిగా మాట్లాడతాం పద్ధతిగా అడుగుతాం అరే కలెక్టరేట్లో మాకు ప్రజల పక్షాన వచ్చి ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం ఇది డిబేట్ ఉండటం ప్రశ్నించడం రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు అంటే మీరు చేస్తే రాజకీయం కాదు మేము చేస్తే రాజకీయం అండి ఎందుకు మీకు తెలియజేసుకుంటుంది మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చాం రాష్ట్రంలో వచ్చే ప్రతి 100 రూపాయలు దాంట్లో 40 రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది రైతే ఇస్తాడు అది అంటే దాదాపు మనకి 9 లక్షల పైచిలుకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో 3,30,000 కోట్ల పైచిలుకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది అంటే మనం సంపాదనలో రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది 40% రైతు ఇచ్చేదే అలాంటి రైతు కన్నీరు పెట్టి ఒక తుఫాన్ కాదు 2 తుఫాన్లు కాదు 3 తుఫాన్లకి జీవితం చిన్నాభిన్నం అయిపోయి అప్పులు పాల ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు కరగవా మేము రామా రోడ్ల మీదకి రైతు మేము కన్నీరు అండగా నిలబడవా మీరు అన్న మాటలకు మేము భయపడతామా మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను రోడ్ల మీదకి వచ్చి నేను కూర్చొని ఒకటే గుర్తుపెట్టుకోండి నేను భయపడే వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ భయపడ్డ అస్సలు కొంచెం మీరు కిందకి రండి అమ్మా వాళ్ళు కనిపించలేదు రోడ్ల మీదకి మేము రావడానికి మాకేం సరదా కాదు వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేయటం లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీసు అధికారులు ఇబ్బంది మా ఆలోచన విధానం కాదు అరే ఇన్ని లక్షల మంది రైతులు 80 లక్షల పైచిలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది 40% ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు ఎందుకు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మీరు రైతు కన్నీరు ఉన్నారు మీరు ఎందుకు మీరు బ్లూ లైట్ వేసుకుని కాళ్ళు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నాం అంటారు మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి చెప్పండి ఓటమి ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుద్దు నాకు నిలబడతాం ఎందుకు నిలబడతాం రాజకీయం ఒకరి సొత్తు కాదు ఒక కుటుంబం సొత్తు కాదు ఒక కులం సొత్తు అంతకంటే కాదు మర్చిపోవాలి కులం కేవలం రాజకీయం ఒక కులానికే 2 కులాలకే 3 కులాలకంటే కుదరదు అన్ని కులాలకి అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము అందరూ బాగుండాలి ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు భూమి హక్కు లేదు వాళ్ళకి వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు
వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఆయన ఏంటి అని పేరు? నానియా. అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు ఇంకో నాని. ఎవరైతే మనకేంటి శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమ అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది కొద్ది ఒక 3 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు రైతు, 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపున మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా మీరు. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడిందని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. ఎందుకు రోడ్ల మీదకి రావు? ఎందుకు రోడ్లు వస్తామే రోడ్ల మీదకి? అది మీరు రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి, కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. దయచేసి అది మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు? వైజాగ్ విజయవాడ పులివెందుల రెడీ, మీరు సై అంటే మేము సయే. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి జగన్ రెడ్డి గారికి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగానే తీసుకొని అక్కడ ఇప్పటికీ 58 లక్షల రైతులకి దాదాపు 17,500 కోట్లు ఇచ్చారు. మరి ఇక్కడ మనకి 84 లక్షల మంది రైతులు పైసలకు, కానీ వాళ్ళు ఇచ్చింది 40 లక్షల మందికే. అది కూడా ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు, ఇంకా అది కూడా ఇవ్వలేదు, ఈ రోజుకి విడుదల చేయలేదు. అందుకే మేము వచ్చాం ఈ రోజున. కలెక్టరేట్గా కలెక్టర్ గారికి ఇస్తాం, చాలా పద్ధతిగా మాట్లాడతాం. మీ అందరిని ఒకటే కోరుకుంటా ఉన్నాను, దయచేసి మీరు సంసిద్ధంగా ఉండండి. మేము 151 మంది సభ్యులున్న ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని
జనసేన పార్టీ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు, ప్రజల వైపు ఎవరు పోరాడుతున్నారు? మీరు మాట్లాడితే ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఎంత అసంబద్ధంగా పరిపాలిస్తున్నారు, ఇవన్నీ తెలియ కాదు మాకు. కానీ చాలా సమయం ఉంది, మీకు సమయం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి. మీరు చేసిన తప్పులు ఇవన్నీ ఇంత పద్ధతిగా ఉండగడం, మీరు మా మీద విమర్శలు చేయడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. సీఎం సాబ్కి చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి గారికి ముందు 10,000 రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మీరు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కాండి. అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ పద్ద మీరు చూసుకోండి. మేము రైతులందరినీ తీసుకొస్తాం, రాష్ట్ర నలుమూల నుంచి రైతాంగాన్ని తీసుకొస్తాం. యువత నిరుద్యోగం, నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి అసెంబ్లీకి, మాట్లాడదాం. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, ఎందుకు అభివృద్ధి రాదు, ఎన్ని తేల్చుకుందాం. ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం. మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే మాట అంటలేదు, ఏం చేస్తావా అప్పుడు రోడ్ల మీదకి రావా, అసెంబ్లీలు ముట్టడి చేయవా, చేస్తాం, బలంగా చేస్తాం. అందుకని సంసిద్ధంగా ఉండండి, రైతులు కన్నీరు తుడుద్దాం. ఎందుకంటే మనకి రైతు అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది మనకి క్షేమం కాదు మన ఎవరికి కూడా. అందుకని జనసేన రైతు కోసం ఉంది, రైతు కన్నీరు తుడుస్తుంది. ఈ 84 లక్షల మంది రైతులకి వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ